नमस्ते नेनी मी जेके वेलकम टू हासा टीवी अमृत भारत स्टेशन पथकों भाग में दक्षिण मध्य रैलवे परिधि में 121 रैलवे स्टेशन अत्यंत अंदंगा सुंदरंगा तीर्चिदिद्देंदुकु केंद्र प्रभुत्वं रैलवे शाख निर्णयिंचिंदि। ई मेरकु 4605 कोट्लु केटायिंचिंदि। आ विवरालनु वीडियो द्वारा विवरिस्तानु। ఇప్పుడు మనం ఉన్నది ఇది హైదరాబాద్లోని తెలంగాణలోని నాంపల్లి రైల్వే స్టేషను, అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఈ నాంపల్లి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉంది। అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో దీన్ని బాగా అత్యంత సుందరంగా తయారు చేసినటువంటి విధానం। ఇక ఈ పథకంలోనే 121 రైల్వే స్టేషన్లను పెద్ద మొత్తంలో వీటిని అత్యంత సుందరంగా తయారు చేయడానికి 4605 కోట్ల రూపాయలు పెట్టుబడితో భారీ యొక్క మెరుగులను యొక్క సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రారంభించింది। భారతీయ రైల్వే నెట్వర్క్ అంతటా కూడా రైల్వే సేవలను మెరుగుపర్చడం మరియు ఆధునీకరించడం ఏబిఎస్ఎస్ లక్ష్యంగా ఈ పథకం ప్రస్తుతం భారత రైల్వే వ్యవస్థలో 1275 స్టేషన్లను అప్గ్రేడ్ చేయడానికి మరియు ఆధునీకరించడానికి దీన్ని రూపొందించారు। సికింద్రాబాద్, తిరుపతి, రాజమండ్రి వంటి కీలక స్టేషన్లను అప్గ్రేడ్ అవుతున్నటువంటి వాటిలో ఉన్నాయి। చెల్లపల్లి కొత్తలో రైల్వే స్టేషన్ మాత్రం కొత్త శాటిలైట్ టెర్మినల్ కూడా అభివృద్ధి చేస్తున్నారు। ఇక తిరుపతి వెళ్ళే భక్తుల రద్దీని తగ్గించేటువంటి చర్యల భాగంగా తిరునాచూరు రైల్వే స్టేషన్ను క్రాసింగ్ స్టేషన్గా మార్చున్నారు। అదనంగా రేణిగుంట మరియు గూడూరు స్టేషన్ల కోసం అభివృద్ధికి ప్రతిపాదనలు అయితే సమీక్షలు ఉన్నాయి। ఇవి విస్తరిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు మరింత పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇతర పరిణామాలతో పాటు ఈ సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గుడక ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ద్వారా అవగాహన కల్పించి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగులో సహా బహుళ భాషల్లో ఈ విద్యా వీడియోలను రూపొందించేందుకు అధునాతన A1 సాధనాలను కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు। అట్లానే వాయిస్ ఓవర్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు యానిమేషన్ల వంటి మల్టీమీడియా అంశాలతో కూడినటువంటి వీడియోలు ప్రజలకు మరియు రైల్వే సిబ్బందికి భద్రత మరియు సురక్షిత ప్రయాణం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు। ఈ మేరకు వారు ఈ విధంగా వివరించారు। ఇక అమృత భారత్ స్టేషన్ పథకం ఈ యొక్క దీర్ఘకాలిక విధానంతో నిరంతరం ప్రాతిపదిక స్టేషన్లను అభివృద్ధిని ఉపయోగించి ఈ యొక్క స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హార్ట్స్, టాయిలెట్స్, అవసరమైన లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వైఫై, ఇక స్థానిక ఉత్పత్తులకు వీటన్నిటికి సంబంధించినటువంటి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం కూడా దశల వారీగా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయడం అయితే జరుగుతుంది। వాటి అమలు కూడా కలిగి చేయడం, వాటిని ప్రతి నిత్యం పర్యవేక్షణ ఉండడం కూడా ఈ స్టేషన్లో ఆవశ్యకత ఉంది। కాబట్టి దీన్ని ఒక పర్యవేక్షణ ఒకరికి బాధ్యతలు అప్పగించి దాన్ని కరెక్టైన విధానంలో ఉండేటట్లు చూడాలని కూడా భావిస్తున్నారు। ఇక ఈ పథకం ఈ భవనాలను మెరుగుపరచడం, నగరం యొక్క ఇరువైపుల స్టేషన్లకు ఏకీకృతం చేయడం, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ మరియు దివ్యాంగులకు సౌకర్యాలు, స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల యొక్క పరిష్కారాలు, అట్లానే బ్యాలెన్స్లెస్ ట్రాక్లను ఏర్పాటు చేయడం, రూట్ ప్లాజాలను అవసరాన్ని బట్టి దశల వారీగా మరియు సాక్ష్యాధార సాధ్యాలను బట్టి యొక్క సృష్టిని కూడా అక్కడ అందించడం, ఈ దీర్ఘకాలంలో ఈ స్టేషన్లోని నగర కేంద్రాలను డెవలప్ చేయడం, టోటల్గా ఈ 21 రైల్వే స్టేషన్లను అత్యంత అందంగా సుందరంగా తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క భారతీయ రైల్వే వ్యవస్థ సిద్ధమవుతుంది। దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో 121 రైల్వే స్టేషన్లను అయితే అభివృద్ధి చేయబోతున్నారు। ఈ 121 రైల్వే స్టేషన్లు ఏంటి నేను గత వీడియోలో మీకు వివరించాను। అది ఫ్రెండ్స్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 121 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి విషయం। మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్, జై హింద్।